దేవినేని ఉమామహేశ్వరకి సవాలు ఇస్తున్నాను పత్రికా సోదరులని అభ్యర్థిస్తున్నాను మైలవారం నడిబొడ్డులో పంచాయతీ కార్యాలయం ముందు బహిరంగ చర్చ పెట్టండి చర్చకి నేను వస్తాను అతను రమ్మానండి అతను పది సంవత్సరాల అభివృద్ధి దోపిడీ మీద చర్చ పెట్టండి నా ఈ సంవత్సరం పాలనలో అభివృద్ధి మీద దోపిడీ మీద చర్చ పెట్టండి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను దేనికైనా నేను ఇది అవుతాను ఇంకొకటి పోసాను కోటేశ్వరావు పోసాను కోటేశ్వరరావు అని చెప్పి అతను చెప్పినా చెప్పకపోయినా పోసాని కోటేశ్వరరావు నా బంధువు అనే సంగతి ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు ఇప్పుడు నువ్వు ఆరోపణలు చేసినంత మాత్రాన పోసాను కోటేశ్వరరావు నాకు తెలియదు అతను ఎవరో నేను చూడలేదు అసలు అతని పేరే నేను వినలేదని నేను అన్నం నువ్వు అన్నంత మాత్రా నేను అతను పక్కకు పంపించను ఇప్పుడు నువ్వు ఎవరిని ఆరోపణలు చేసినా ఇదిగో పామర్ సి దొంగ అన్నాడనుకో ఏను దొంగతనం చేసావు సిని లేదో నిర్ధారించుకుంటా చేసుకొని తప్పు చేస్తా ఆయన మందులు ఇస్తా అంతే తెప్పించి వాడేదో అన్నాడే నేను పామర్ విజయసాయి రెడ్డి గారు బీజేపీ ఆఫీస్కి వెళ్తున్నారని చెప్పి బీజేపీతో తెగదింపులు చేసిన బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళు అసలు వీళ్ళ బతుక్కి నన్ను అంటా ఉన్నాడు నా కాళ్ళు పట్టుకొని మా పార్టీలోకి వచ్చాడు నేను ఈ జెండా కప్పుకొని చచ్చిపోతాను అతనే జెండా ఒప్పుకొని చచ్చిపోతాడు చెప్పన్నాడు వీళ్ళ జీవితంలో ఎన్టీ రామారావు గారు లాస్ట్ వాళ్ళ సొంతకాల మీద నిలబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అనేది వాళ్ళకి అదే చివర తర్వాత ప్రతిసారి ఏదో ఒక ఏదో ఒక ఏదోకోతకర్ర లేక వీళ్ళ ప్రభుత్వం ఎప్పుడు గెలవలేదు గెలిచిన తర్వాత ప్రతిసారి ఓతకర్ర ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రతి వాళ్ళని తిట్టడం తర్వాత వీళ్ళని శాశ్వతంగా వాళ్ళందరూ బహిష్కరించుకుంటూ రావటం ఈ రకంగా వీళ్ళు బీజేపీ దగ్గర నుంచి టిఆర్ఎస్ దగ్గర నుంచి కాంగ్రెస్ దాకా అందరితో గెలిచిన చరిత్ర ఈ టీడీపీది వీళ్ళకి ఇప్పుడు ఎవరన్నా సహకరించినా వాడుకొని తర్వాత వదిలేయటం ఆ పార్టీకి అలవాటు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి